నమస్తే సలాం వలకు మీ అందరికీ స్వస్తిక్ స్పైసెస్ వారవ వంటలు పవర్డ్ బై ఫార్చ్యూన్ రిఫైన్ సన్ ఫ్లవర్ ఆయిల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఏంటి కన్వీనియన్స్ ఫుడ్ అండి. కన్వీనియన్స్ ఫుడ్ అంటే ఏంటి ఇళ్లల్లో ఇలాంటి కొన్ని ఐటమ్స్ ఎప్పుడు తయారైపోతాయంటే పిల్లలు మరీ పెద్దవాళ్ళకి మనం చాలా ఈజీగా పెట్టాలనుకోండి. ఇప్పుడు పెరుగు అన్నం సపరేట్గా ఇస్తాం, దాన్ని వేసేసి పిల్లలు కలుపుకొని తినాలి. కానీ అది కలుపుకొని తినాలంటే వాళ్ళు కొంచెం అది ఇది అంత పడేస్తుంటారు. వాళ్ళకి అప్పుడు పెరుగన్నం కనుక్కున్నారు. అలాగే సాంబారు అన్నం కలుపుకొని తినాలి అంటే మరి కొంత పండు ముసలోళ్ళకి వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. ఇళ్ళల్లో ఏం చేస్తాం, కలిపేసి ఇస్తాం. అయితే ఇలా కల్పించినప్పుడు వేరే వాళ్ళు అంటే మామూలుగా ఉన్నవాళ్ళు కూడా నాకు కూడా అలాగే కావాలి కల్పిస్తే తింటే, ఎందుకంటే కల్పించి పెడుతూ ఉంటే ఎంత ముద్దుగా ఉంటుంది. అప్పుడప్పుడు రాగిని కూడా నాకు పెట్టేస్తూ ఉంటుంది కలిపి. కానీ హోటళ్ళల్లో అక్కడైతే ముద్దలు కలిపి వచ్చిన గెస్టులకు పెట్టలేం కదా. అప్పుడు ఇలాంటి ఐటములు కనుక్కున్నారు. ఏంటి, సాంబారు అన్నం కలిపేసి సాంబార్ సాదం. ఇది కర్ణాటకలో అక్కడికి వెళ్ళామనుకోండి అక్కడ సాంబార్ సాదంని బిసిబిల్లా హులియానా బాత్ అని కూడా అంటూ ఉంటారు. తమిళనాడుకు వచ్చినప్పుడు సాంబార్ సాదం అంటారు, మనం సాంబారం అన్నం ఇలా అనుకుంటాం. సాంబార్లో మనం చక్కగా అన్ని కూరగాయలు వేసేసి పిల్లలకి పెడితే వాళ్ళు ఆ సాంబార్లో నుంచి ముక్కలన్నీ తీసేసి ఒట్టి పోసుకొని తింటూ ఉంటారు. మరి సాంబార్ సాదంలో అలా ముక్కలు తీయడానికి కుదరవు. ఇంకొకటి ఏంటంటే మనకి ఇష్టమైన కూరగాయలతో కూడా ఈ సాంబార్ సాదం చేసుకుంటూ ఉంటారు. ఈరోజు తెలుగు వాళ్ళకి బాగా నచ్చే కూరగాయ ఈ వంకాయతోటే మనం సాంబార్ సాదం చేద్దాం. అన్నము పప్పు ఉడికిపెట్టుకోవడం కంటే దాని తర్వాత దాంట్లో వేసే మసాలాతోటే దీనికి రుచి వస్తుంది. ఈ సాంబార్ సాదం చేయడం కోసం దీంట్లో పప్పుని కొంచెం వేయించుకున్నాం అనుకోండి, సరే ఎక్కువ కాదు, ఎందుకంటే సాంబార్ సాదంలో కొంచెం నెయ్యి వేసుకుంటే అదిరిపోతుంది కదా, అందుకని చెప్పేసి కేవలం ఒక సగం చెంచాడు నూనె వేసేసుకుందాం. కందిపప్పుని వేయించడం కోసం మాత్రమే కొంచెం నూనె, అది కూడా ఒక చెంచాడు కంటే ఎక్కువ వేయకండి. మరి దీంట్లో కందిపప్పు వేసేసుకుందాం. గుజరాత్లో అక్కడికి వెళ్ళామనుకోండి కందిపప్పు ఇలా కంటే తేల్, అంటే నూనెతో కలిపేసిన కందిపప్పు, అది నిలువెక్కువ ఉంటుందనో దాంతో మంచి టేస్ట్ వచ్చేస్తుందనో మరి అలా చేసుకుంటారు. దాన్ని లైట్గా వేయించేసుకొని చేసుకుందాం. ఆ కొంచెం దాంట్లో ఈ కందిపప్పుని లైట్గా ఇలా వేయించుకుందాం. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు, కొంతమందికి ఇలా వేయించితేనే దాంట్లో మంచి టేస్ట్. మరి కాడలతో సహా ఉన్న వాటిని సగంగా కట్ చేసేసుకుందాం. మీకు కావాలంటే నాలుగు ముక్కలు కట్ చేసుకోవచ్చు, ఇలా కాడలతో ఉన్నట్టు కట్ చేసేసుకుందాం. చాలా సింపుల్, ఈ కాడలతో ఉన్న వాటిని డిష్లో వేసుకుందాం. ఈ లోపల కందిపప్పు ఇక్కడ నూనెలో లైట్గా వేగి మంచి సువాసన తీసుకొస్తుంది. మరి అట్లా అని చెప్పేసి కందిపప్పుని మరీ ఎక్కువగా కూడా వేయించద్దు. లైట్గా వేగిన తర్వాత ముందుగా నానపెట్టుకున్న బియ్యాన్ని దీంట్లో వేసేసుకుందాం. బియ్యాన్ని వేసుకుందాం. దీంట్లో తగినన్ని నీళ్లు, మనం ఈ సాంబార్ సాదం చేసుకున్న పెరుగన్నం చేసుకున్న అన్నం చక్కగా ఫుల్గా ఉడకాలి. దీంట్లో కొంచెం అంత పసుపు కూడా. అయితే దేంట్లో నేను పచ్చి పసుపు ఎక్కువగా వేయను, నూనెలోనే వేసుకోవచ్చు. ఆ పప్పు ఫ్రై చేసేటప్పుడు కూడా అందులో వేసేసుకుంటే బాగుండేది, కానీ ఈ సాంబార్ సాదంలో ఆ కొంచెం అంత పచ్చి పసుపు దీంతో ఉడకడం వల్ల ఒక మంచి సువాసన వస్తుంది, అందుకని వేసేసుకున్నాను. మిగతావి ఏవైతే ఉన్నాయో మిగతావన్నీ ఎప్పుడు ఎలా వేయాలో చూపిస్తాను. ఇందులో మనం కట్ చేసుకున్న ఈ వంకాయల ముక్కల్ని కూడా వేసేసి కుక్ చేసేసుకుందాం. హోటల్లో అయితే ఇది సగం ఉడికిన తర్వాత వేస్తాం, ఇక్కడ మన ఇళ్లల్లో అన్నీ వేసేసుకుందాం. ఏముంది, దీంతో పాటు చక్కగా ఉడికిపోతుంది. మరి వంకాయ ఇందులో వేసామనుకోండి అది నలిగిపోయినట్టుగా అయిపోతుంది, కానీ మంచి టేస్ట్ దీనికి వచ్చేస్తుంది. దీన్ని మూత పెట్టేద్దాం, దీని ఇటు పక్కన కుక్ చేసుకుందాం. ఈ పప్పు అన్నాన్ని చక్కగా ఈ వంకాయతో పాటు, వంకాయ నలిగిపోయినా పర్లేదు దాంతో ఒక మంచి టేస్ట్ మన సాంబార్ సాదంకి వస్తుంది. ఇప్పుడు ఈ మిగతా వాటన్నిటితోటి మంచి మసాలా తయారు చేసుకొని లాస్ట్లో దాంట్లో వేసుకోవాలి. ఈ వంకాయలు ఈ అన్నం పప్పు అంతా ఉడికిపోతుంది పర్ఫెక్ట్గా. ఇప్పుడు మనం మసాలా తయారు చేసుకుందాం. ఈ సాంబార్ సాదానికి మంచి టేస్ట్ రావాలి అంటే ఏదో సత్రాల్లో లేకపోతే ఎక్కడో కాలేజీల్లో అక్కడిక్కడ పెట్టినట్టు కాదు, మరి మనం మన ఇంట్లో చేసుకున్నప్పుడు ఫుల్ ఫ్లేవర్ ఉండాలి. అయితే మనం యూజువల్గా మనం ఎక్కడైనా పెద్ద గ్యాదరింగ్లో మనం బిర్యానీ అలాంటివి చేసామనుకోండి, అన్నం కొంచెం ఎక్కువగా ఉడికింది, ఆ
లేకపోతే ఆ కూరగాయలు ఉడకలేదు ఇలాంటివన్నీ చెప్తారు. అదే సాంబార్ సాదం పెట్టామనుకోండి, అన్నీ ఎక్కువగా ఉడికితేనే దాంట్లో టేస్టు, కొంచెం తక్కువ ఉడికింది ఎక్కువ ఉడికింది ఏముండదు, చాలా ఈజీ కూడా. వేడివేడి పెనంలో ఎండుమిరపకాయలు, దీంట్లో కొంచెం దాల్చిన చెక్క, అవునండి ఈ దాల్చిన చెక్క, లవంగాలు యాలకులు కూడా వేసుకుందాం. వీటిని వేయించుకోవాలి. దీంతోపాటు కొంచెం అంత శనగపప్పు, అలాగే ఎండు కొబ్బరి. ఇందులోనే మీరు కావాలంటే ఆవాలు కూడా వేసుకోవచ్చు, లేకపోతే తాలింపులో మనం ఆవాలు వేసుకుందాం. కానీ ఈ సాంబార్ సాదం అలా చేసినప్పుడు ఎక్కువసేపు ఉడకదు, ఎందుకంటే తాలింపు మనం వేసేసి వేసుకుంటాం. దాంట్లో మెంతులు వేయడం కంటే ఇందులోనే కొంచెం మెంతులు వేసేస్తే మనకి మంచి టేస్ట్ వచ్చేస్తుంది. ఆవాల్ని మాత్రం తాలింపులో వేసుకుంటాను. శనగపప్పు ఇవన్నీ ముఖ్యంగా మంచి సాంబార్ చేసుకున్నామనుకోండి, అందులో కూడా శనగపప్పు, ఎండుమిరపకాయలు, కొబ్బరి ఇవన్నీ వేసి చక్కగా వేయించుకొని మనం పొడి చేసుకుంటాం. కొంతమంది యాలకులు లవంగాలు సాంబార్ దాంట్లో వేస్తారా, మేము వేయం, కానీ మేము 5-స్టార్ హోటల్లో దాన్ని వేయడం వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుందని కొంచెంగా వేసుకుంటాం. మీకు కావాలంటే ఇంకా వేరే మసాలాలు కూడా ఇందులో వేసుకోవచ్చు. ఇప్పుడు శనగపప్పు ఎప్పుడైతే మనకి కొంచెం కరెక్ట్గా వేగుతుందనిపిస్తుందో ఇందులో కొంచెం మినప్పప్పు, అలాగే కొంచెం గసగసాలు వేయడం వల్ల కూడా దీనికి ఒక మంచి టేస్ట్ వస్తుంది. గసగసాలు కొంచెం ఖరీదని చాలా చిన్న చిన్న చోట్లలో వేయరు, కానీ ఇళ్లల్లో ట్రెడిషనల్గా చేసుకునే వాళ్ళు కొంచెం గసగసాలు వేసి చేసుకుంటారు, ఎందుకంటే దాంతో కూడా మంచి టేస్ట్. కానీ మార్కెట్లో గసగసాలు కొనేటప్పుడు చూసుకోండి, ఎందుకంటే ఈ మధ్య రవ్వ లాంటి పొడిలో కొంచెం పెయింట్ లాగా కలిపేసి కూడా గసగసాల్లో కలిపేస్తున్నారంట, కొనే చోట కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోండి. గసగసాలు చిటపట్లాడుతుంది, కొంచెం చల్లారిన తర్వాతే మనం మిక్సీ జార్లో వేసి పొడి చేసుకుందాం. వేడివేడి మీద వేసి మిక్సీ జార్లో రన్ చేసామనుకోండి, దీంట్లో ఉన్న తేమ ఉండడం వల్ల అది నలగకపోవచ్చు. ఎప్పుడైతే మన ఎండుమిరపకాయ ఇలా అనగానే విరిగిపోవాలి. ఇప్పుడు చూడండి సాఫ్ట్గా ఉంది, వేడి మీద ఉంది కాబట్టి, కొంచెం చల్లారితే ఆ డ్రై అయిపోయి మీకు మంచిగా పొడి వస్తుంది. దాంట్లో వేసి పొడి చేసుకుందాం. ఆహా ఉడకవమ్మ ఉడుకు, నువ్వు బాగా ఉడకాలి, నీకు తొందర లేదు. సో మరి దీన్ని మనం మిక్సీ జార్లో వేసేసుకొని పొడి చేసేసుకుందాం. దీన్ని చక్కగా పొడి చేసి లాస్ట్లో వేసుకోవాలి. మరి ఇందులో ఎప్పుడైతే మనకి ఆ పప్పు అన్నం కొంచెం ఉడికిపోతుందో తర్వాత ఇందులో టమాటా, మరి దీనికి తాలింపు కూడా ఎలా వేసుకోవాలో చూద్దాం. ఈ సాంబార్ సాదం చేసే వాళ్ళల్లో టమాటాలు కొంతమంది వేయరు, కావాలంటే వేసుకుందాం. అయితే దీంట్లో ముఖ్యంగా మీకు మంచి ఫ్లేవర్ అంతా ఇచ్చేది ఈ మసాలా. ఇందులో మనం కొంచెం అంత టమాటాలు ఈ టైంలో వేసినప్పుడు అయితే చిన్నగా కట్ చేసేసి వేసేద్దాం. అదే స్టార్టింగ్లో వేయాలనుకోండి, ఈ ముఖ్యంగా ఈ పప్పు ఇది ఉడకబెట్టేటప్పుడు టమాటా ముందేస్తే ఉడకడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. అందుకని చెప్పేసి ఎక్కువ కాకపోయినా మరి చిట్టి టమాటాలు ఒక 2 ఇందులో ఫైన్గా చాప్ చేసేసి వేసేస్తాను. దీనివల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రకరకాల వెరైటీల్లో చేసుకుంటారు. మరి ఇందులో చింతపండు పులుసు అన్నీ వేస్తేనే దీంట్లో మంచి టేస్ట్ వస్తుంది. పచ్చిమిరపకాయలు కూడా కొన్ని వేసామనుకోండి బాగుంటుంది. మనం వేసే మసాలాలో కొంచెం ఘాటున్నా ఈ పచ్చిమిరపకాయలు కొన్ని వేసుకుందాం, మంచి టేస్ట్ వస్తుంది. అంతేకాకుండా చింతపండు పులుసు, బెల్లం కూడా రెడీ ఉంది, అన్నం కూడా చక్కగా ఉడికిపోతుంది. మన వంకాయ ముక్కలు కూడా ఉడికినా ఇంకా పీసులు పట్టుకొనే ఉన్నాయి, అదే చిన్న ముక్కలు కట్ చేస్తే ఇందులో కలిసిపోతుంది. ఇందులో ఈ టమాటా, పచ్చిమిరపకాయ, ఉప్పు వేస్తే కూడా మన పప్పు ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇదంతా కుక్కర్లో పెట్టేసుకున్నారనుకోండి అసలు ప్రాబ్లమే లేదు. ఉప్పు కూడా వేసాను, ఇందులో చింతపండు పులుసు కూడా ఇందులోనే వేసేసాను, అలాగే బెల్లం కూడా ఇందులోనే వేసేస్తాను. ఎందుకంటే ఇందులో పడిన కొద్దిసేపట్లోనే ఇదంతా కరిగిపోతుంది. అంతా వేసి ఈ అన్నం చక్కగా నలిగిపోవాలి, మెత్తగా ఉండాలి. హోటల్లో మేము ఏం చేస్తామంటే ఇలా చేసిన ఈ అన్నాన్ని తర్వాత చిక్కపడతా ఉంటుంది. అయితే రసం సాంబార్ ఎప్పుడు హోటల్లో రెడీగా ఉంటుంది. ఇది చిక్కపడితే కొంచెం రసం, లేకపోతే కొంచెం సాంబార్ ఇందులో వేసి దీన్ని కలిపేసుకొని చేసుకుంటాం. ఇలా వండుకునేటప్పుడైతే కొంచెం వేడి నీళ్ళు కూడా పక్కన పెట్టుకోండి, కొంచెం మరీ చిక్కగా అయిపోతే మరి కొంచెం కొంచెం పోసుకోవచ్చు. రోజు చేసేవాళ్ళకైతే పర్లేదు హోటల్లో, కానీ ఇళ్లల్లో చేసుకునే వాళ్ళకి ఈ సాంబార్ అన్నం పర్ఫెక్ట్గా ఉడకడానికి ఎంత నీళ్ళు పడుతుంది అనేది కొంచెం తెలవడానికి టైం పడుతుంది. కొంచెం వేడి నీళ్ళు పెట్టుకొని పోసేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అన్నము పప్పు అంతా చక్కగా ఉడికాయి. ఇందులో మన వంకాయలు కూడా బ్రహ్మాండంగా ఉడుకుతున్నాయి చూడండి. ఇప్పుడు మనం చేసుకున్న మసాలా, అంటే ప్రతిసారి నేనే చూడగా వెళ్ళి పక్కన పెట్టేసి వచ్చాను, మావాడు ఫుల్గా ఫైన్గా చేసాడు, కానీ
ఈ మసాలా కొంచెం బరకగా ఉంటేనే చాలా బాగుంటుంది. పర్లేదు, సాంబార్ పౌడర్ అంత ఫైన్ కాకపోయినా కొంచెం బరకగానే ఉంది, ఇంకా బరకగా ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఈ చేసుకున్న ఈ మసాలాని ఇందులో కలిపినప్పుడు ఒక మంచి ఆ ఘాటు ఆ టేస్ట్ అన్నీ వచ్చేస్తుంది. వేసాను కానీ ఇంకా కొంచెం అంత బరకగా ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఇదంతా వేసి ఇప్పుడు ఆ గసగసాలు ఆ కొబ్బరి ఆ టేస్ట్ దీనికి పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఆ రంగు కూడా కొంచెం మారి ఈ మసాలాదార్ అద్భుతంగా తయారైపోయింది. దీనికి మంచిగా అన్నం చూడండి చక్కగా ఉడికిపోయింది. దీంట్లో ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా పడ్డాయి. దీన్ని మంట తగ్గించేసి దీనికి కేవలం దీనికి కావాల్సింది తాలింపు మాత్రమే. ఇటు పక్కన తక్కువ మంట పెట్టుకుంటాను, దీన్ని తాలింపు వేసుకుందాం. ఈ తాలింపులో అసలు మజా. తీసేసి నెయ్యితో వేసి పైన వేసామనుకోండి, ఆహా, వేసేసుకుందామా? దీంట్లో బోల్డ్ అన్ని కూరగాయలు వేస్తే చాలా బాగుంటుంది, కానీ కొన్ని వంకాయలు వేసుకున్నాం. మీరు కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం కాంప్రమైజ్ కాకండి, నెయ్యి నేతిలో మంచిగా వేసుకొని దీన్ని తాలింపు వేసేసుకుందాం. మరి నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు చిటపట్లాడాలి కదా, ఆవాలు చిటపట్లాడిచ్చేసి కొంచెం అంత ఇంగువ వేసి లాస్ట్లో దీంట్లో కలిపేసుకుంటే అద్దరిపోయే టేస్ట్ వచ్చేస్తుంది. దీన్ని వేడి వేడిగా ఇలా వడ్డిస్తుంటే ఇంకా తినాలి ఇంకా తినాలి అనిపించే విధంగా ఉంటుంది. దీంతోపాటు అప్పడం వడియాలు ఏ ఉన్నా అద్దరిపోయేలా తినొచ్చు. నెయ్యి బాగా కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు చిటపట్లాడుతూనే మంట కొంచెం తగ్గించేసి కొంచెం జీలకర్ర ఇంగువ ఇప్పుడు దీంట్లో కరివేపాకు కూడా వేసేసి దీన్ని సాంబార్ సాదంలో వేసేసుకుందాం. ఇప్పుడు దీనికి మంచి టేస్ట్ అంత పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. అన్నం పలుకులుగా లేదు, కొంచెం ఎక్కువ, ఏ ప్రాబ్లం లేదు. తిన్నవాళ్ళు ఎటువంటి వంక పెట్టకుండా సూపర్ అంటే సూపర్ అని ఎంజాయ్ చేసేస్తారు. సాంబార్ సాదం రెడీ. మరి ఆవకాయతో తిందామా, వడియాలతో తిందామా, దేంతో తిందామని ఆలోచించండి. మరి చక్కగా ఏంటి ఆ నెయ్యి అన్నీ వేసుకొని మనం వడియాలు లేకపోతే గొట్టం వడియాలు ఏ ఉన్నా పర్లేదు, దీంతో తింటుంటే భలే మజా వస్తుంది. మరి ఆ అన్ని రకాల మసాలాలు కూడా ఇందులో ఉన్నాయి, కానీ ఏది నోటికి రాకుండా చక్కగా పొడి చేసి వేసుకున్నాం. మంచి టేస్ట్ కోసం నేతితోటి తాలింపు కూడా వేసుకున్నాం. సో మరి మూతి కాలిపోయేలా ఉంది. బ్యాచిలర్స్ అంటే వంటలు చాలా కష్టం అనుకుంటారు. మీరు కొంచెం సాంబార్ పొడి, ఒక కూరగాయ, ఈ పప్పు చక్కగా వేసి ఉడికిచ్చేసి దాంట్లో నిమ్మకాయ కూడా పిండేసుకొని మనం చక్కగా చేసేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా కూడా. సో మరి బోల్డ్ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాం, ఆ మంచి మసాలాదార్గా అన్ని టేస్ట్ సూపర్గా వచ్చింది. ఓ గొట్టం వడియం, ఈ వంకాయ, ఈ సాంబార్ సాదం, ఆహా, ఇంకా జీవితంలో ఏం కావాలని తింటూ ఉంటే భలే మజా వచ్చేస్తుంది. సాంబార్ సాదం తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో కొంచెం నూనె వేసి దాంట్లో కందిపప్పు వేసి కొంచెం వేయించుకోవాలి. తర్వాత నానబెట్టిన బియ్యాన్ని అలాగే తగినన్ని నీళ్లు పోసి అలాగే పసుపు కూడా దాంట్లో వంకాయలు కూడా వేసేసి ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకో పెనం తీసుకొని దాంట్లో ఎండుమిరపకాయలు, దాల్చిన చెక్క, లవంగాలు, శనగపప్పు, ఎండు కొబ్బరి, మెంతులు, మినప్పప్పు, గసగసాలు కూడా వేసి దూరగా వేయించుకొని వాటిని మిక్సీ జార్లో వేసి బరకగా పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న అన్నంలో టమాటా, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు, చింతపండు పులుసు, కొంచెం బెల్లం కూడా వేసేసుకొని వీటిని మరొక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మనం ముందుగా బరకగా పొడి చేసుకున్న మసాలా ఇందులో వేసి దానిపై నేతి తాలింపులో నెయ్యి వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి తాలింపు వేసుకొని వేడివేడిగా తింటే చాలా కమ్మగా ఉంటుంది. మరొక 2-3 నిమిషాల తర్వాత మనం మూత తీసేసి ఒక్కసారి మిక్స్. ఇప్పుడు ఇందులో మనం పెసరపప్పు 1 చిన్న కప్పు సరిపోతాయి, అలాగే ఇందులో రఫ్గా చాప్ చేసుకున్న క్యాబేజీ, ఇంకా మిగతా మసాలాలన్నీ వేసుకోవటమే, ధనియాల పొడి, అలాగే మన స్వస్తిక్ వారి చిల్లీ పౌడర్. మంచి కలర్ వస్తుంది, అలాగే మంచి కారం కారం టేస్ట్. కర్రీ రెడీ అయ్యి స్టవ్ ఆఫ్ చేసే ముందు గరం మసాలా వేసేసి మిక్స్ చేసి
స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేయడమే. మరి ఒకసారి మంచిగా మిక్స్ చేసేద్దాం. నీళ్ళు అస్సలు వేయకండి, ఎందుకంటే క్యాబేజ్ నుంచి నీళ్ళు ఊరుతాయి, అలాగే చికెన్ నుంచి కూడా నీళ్ళు ఊరుతాయి. కాబట్టి లేదు మీకు అడుగంటుతుంది అని ఏమన్నా టెన్షన్ ఉంటే కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టి ఇవన్నీ ఉడికేంత వరకు ఉడికించుకోవటమే. మన చికెన్ నుంచి పప్పులో నుంచి కూడా కొంచెం వాటర్ ఊరుతుంది, అలాగే ఇంకొంచెం నీళ్ళు వేసేసుకొని నేను చూడండి కొద్దిగా నీళ్ళు నీళ్ళుగా ఉంది కదా, ఇంకొంచెం సేపు ఉడికిచ్చేస్తే ఈ వాటర్ కూడా ఇంకిపోతుంది. డ్రై డ్రైగా కావాలి చికెన్ అని అంటే మొత్తం డ్రై అయ్యేంత వరకు బాగా మరగనివ్వండి, అప్పుడు డ్రై అయిపోతుంది. లేదు ఇలా పప్పు పప్పులాగా ఇలా కొంచెం పలుచగా కావాలి అన్నంకి అని అంటే మీరు ఇలా సర్వ్ చేయండి. మన చికెన్ కూడా చూడండి చక్కగా చికెన్ పీస్ ఉడికిపోయింది. మేము ఒకరోజు ముందు తెచ్చి మ్యారినేట్ చేస్తాం కాబట్టి ఇలా చూడండి తీగానే ఈజీగా బొక్క నుంచి వచ్చేస్తుంది ముక్క. మరి ముక్క కూడా రబ్బర్ రబ్బర్ లాగా ఉండకుండా చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఇంకా స్పైసీగా కొంచెం గరం మసాలా ఫ్లేవర్ కోసం లాస్ట్లో గరం మసాలా కొంచెం ఎక్కువగా వేసుకుందాం. వేసుకొని మరొక్కసారి మిక్స్. ఈ పప్పు కూడా ఓవర్గా ఉడకకూడదు, మనకి అప్పుడే టేస్ట్. మరీ మ్యాష్ అయిపోయింది అనుకోండి బాగుండదు, కొంచెం ఇలా పలుకుగా ఉంటేనే బాగుంటుంది. అందుకే నేను నానబెట్టుకుని వేసుకున్నాను. కర్రీ రెడీ అయినట్టే ఇందులో మనం సన్నగా కొత్తిమీర ఫ్రెష్గా సన్నగా కట్ చేసేసి ఈ కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే టేస్టీ టేస్టీ అయిన డిష్ రెడీ. మరి మనం టేస్ట్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్. క్యాబేజ్ కూడా రఫ్గా చాప్ చేసుకున్న చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. ఏది ఓవర్గా ఉడకకూడదు, ఓవర్గా ఉడికిపోయిందంటే ముద్ద ముద్దలాగా అయిపోతుంది. అలా ఉండకుండా ఉండాలి మనకి క్యాబేజీ. చూడండి ఇలా మనకి కొంచెం ఆ బైట్ అనేది తగలాలి, అలాగే పప్పు కూడా బైట్ అనేది తగులుతుంది. మరి టేస్ట్ వేడివేడిగా ఘాటు ఘాటుగా స్పైసీ స్పైసీగా ఉంది, ఎందుకంటే ఎక్కువగా కారం వేసేసుకున్నాను. అలాగే ఇది మన స్వస్తిక్ వారి కారము మంచిగా కలర్ వస్తుంది, అలాగే కొంచెం మంచి స్పైసీగా కూడా ఉంది. అలాగే మన చికెన్ పీస్ చూడండి బోన్ నుంచి బయటకు వచ్చేసింది, పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. సాఫ్ట్ సాఫ్ట్గా ఉంది, జ్యూసీ జ్యూసీగా మా హస్బెండ్కి నచ్చినట్టుంది. సో ఈరోజు మా హస్బెండ్కి మంచి హెల్దీ అయిన ఈ చికెన్ పప్పు క్యాబేజ్ అన్నీ కలిపేసి పెట్టేస్తాను. రైస్తో పాటు మన క్యాబేజ్ చికెన్ దాల్ జ్యూసీ జ్యూసీ అయిన చికెన్ చూడండి. మన పీస్ ఇలా విరగొడితే విరిగిపోతుంది, సాఫ్ట్గా ఉంది. మీ ఇంట్లో రోజు నాన్ వెజిటేరియన్ అడుగుతున్నారంటే కొంచెం చికెన్ తీసేసి అన్నీ ఇలా కలిపేసి చేసేయండి, హ్యాపీ హ్యాపీగా తినేస్తారు. ప్రతి ఇంట్లో అద్భుతమైన రుచికరమైన వంటలు ఉండే ఉంటాయి, అవి మాకు రాసి పంపించండి. XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక అద్భుతమైన బహుమతి గెలుచుకోండి. మీరు రాసి పంపించవలసిన చిరునామా వారెవా, ప్లాట్ నెంబర్ 108 NYNRK హైటెక్ సిటీ మెయిన్ రోడ్, లుంబిని అవెన్యూ, గచ్చిబౌలి, హైదరాబాద్ 500081. రేపు మళ్ళీ ఇదే టైం కలుద్దాం, అప్పటిదాకా సీ యూ, బై బై, ఖుదాఫిజ్.